టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు దోబోచలాడుతూ రైతులను అప్పుల పాలు చేస్తున్నాయని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కోఆర్డినేట్ మహలోతు నెహ్రూ నాయక్ విమర్శించారు. మండలంలోని బూర్గంపాడు దుబ్బతాండ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడుగా జగదీష్ ఉపేందర్ గౌడ్, రంగన్న గౌడ్, శ్రీలం శ్రీను, టివైగిరి లాలు నాయక్, బిక్ను నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు ఏ విధంగా మీరు మీకు ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనము ఎంత అవస్థపడుతున్నామో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, రైతులందరూ కూడా మీరు రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీకి గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ డోర్నాక నియోజకవర్గం నుంచి నేను ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చే బాధ్యత నాదే, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే. ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా 24 గంటలు మీతోనే ఉంటా, మీ కష్టాలు తెలుసుకుంటా, అన్ని విధాలు నేను కాపాడుకుంటానని చెప్పి ఈ జెండా పండుగ కార్యక్రమం ఇచ్చిన అందరు కూడా నేను మనవి చేస్తున్నా. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు ఈరోజు రైతులందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు పండించిన వరి పంటలకు ఈరోజు బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు ఈరోజు ఎంత దోపుచులాడుతున్నాయో మీ అందరికీ అందరికి తెలిసిన విషయమే.